అధినేత పవన్ కళ్యాణ్ సభ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఆ సభకు సంబంధించి హైదరాబాద్ నుంచి మహిళా నేతలు కూడా చేరుకున్నారు. అయితే ఎంత దూరమైనా ప్రయాణం చేసి పవన్ కళ్యాణ్ కోసం మేము వచ్చి తప్పనిసరిగా ఈ సభకు హాజరు కావాలని వచ్చామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో ఆ మహిళా నేత మాధవి గారు ఉన్నారు. మాధవి నడుస్తున్నారు. మేడం, మీరు ఎప్పుడు వచ్చారు? ఏ సందర్భం కోసం వచ్చారు? మేము నిన్న వచ్చామండి, ఈ సభ కోసమే వచ్చాము. అయితే ఏంటంటే ఈ సభని ఇంత విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నామండి. అందుకే మహిళలు కూడా చాలా కొన్ని వేల మంది బయలుదేరుతున్నారు. కొంతమంది పాదయాత్ర కూడా చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఏంటంటే ఇది ఏంటంటే జనసేన పార్టీ అనేది మహిళలకు అనేది ఒక సుప్రస్థానం అని ఉంటుందని మేము కోరుకుంటున్నామండి. నెక్స్ట్ 2019లో కూడా ఈ ఎలక్షన్స్ టైంకి మహిళలకు అనేది ఒక స్థానం అని కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము. అయితే ఏంటంటే సపోర్ట్ అనేది ఏంటంటే మహిళలకి పూర్తిగా జనసేన సపోర్ట్ అనేది ఉండదని మేము కోరుకుంటున్నాము. అంటే మహిళలకు ఆల్రెడీ నేను స్థానం కల్పిస్తానని చెబుతున్నారు కదా, అదేవిధంగా ఏ స్థాయిలో సీట్లు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు? మేము ఒకటే ఆశిస్తున్నామండి, ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటున్నాం. మహిళలు అంతా 33 రిజర్వేషన్ అనేది ఎప్పుడు ఏ పార్టీ అని ఇదిగో అదుగని కాలం కాలేపని చేసింది, కానీ ఇంత మటుకు జరగలేదు అది. కానీ ఈసారి జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఇస్తారు మేము కోరుకుంటున్నామండి. అంటే మహిళా రక్షణ అనేది ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ నిర్లక్ష్యం చేస్తున్నాయి, కానీ ప్రత్యేకంగా మహిళల రక్షణకి ఏమైనా చట్టాలు కావాలని మీరు పవన్ కళ్యాణ్ కోరే అవకాశం ఉందా? తప్పనిసరిగా అండి. ఇప్పుడంటే ఈ రోజుల్లో మహిళలు బయటకు వెళ్ళాలన్నా, ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారాలన్నా ప్రతిదానికి కూడా భయపడుతున్నాం. ప్రతిదానికి కూడా వెళ్ళాల్సింది కోరుకుంటున్నామండి. కాకపోతే ఏంటంటే ఒకటే మేము కోరినది ఏంటంటే ప్రతి చట్టానికి కూడా పూర్తి స్థాయిలో అది జరగట్లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ఏ చట్టం మహిళల కోసం ఏ చట్టం తీసుకొచ్చినా సరే పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. అంటే రాజకీయాలకు సిద్ధమయ్యారంటారా మహిళలు కూడా? తప్పనిసరిగా అండి, ఎందుకంటే ఎక్కువ శాతం మహిళలు మేము ముందుకొచ్చాము. ఈసారి రాజకీయాల్లో మహిళలకి ముందడుగు వేయాలని, ఒక మెట్టు ఎక్కించాలని మేము కోరుకుంటున్నామండి. 2019 ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మహిళలు కూడా తాము సైతం జనసేన తరపున సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కడో హైదరాబాద్ నుంచి కూడా ప్రయాణం, అంటే ఎంత ప్రయాణం అయినా వేచించి ఇక్కడ సభలో కార్యక్రమానికి పాల్గొని అదేవిధంగా జనసేన నేత పవన్ కళ్యాణ్కి సంఘీభావం ప్రకటించడానికి హైదరాబాద్ నుంచి కూడా వేలాది మంది మహిళలను తీసుకొచ్చినటువంటి మహిళా నేతలు కూడా మనతో చూడడం జరుగుతుంది. అంటే మరికొద్ది సేపట్లో ప్రారంభం కావనున్న సభకు చూసుకున్నట్లయితే కనుక మహిళలకు సపరేట్గా కేటాయించిన గ్యాలరీ కూడా ఫుల్గా మహిళలతో నిండిపోవడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మేరాతో శ్రీనివాస్, AP247.